हाई गाइज वेलकम बैक टू एडिटिंग टेक प्रसाद यूट्यूब चैनल फ्रेंड्स नैन वाल वीडियो इंट्रेस्टिंग एडिटिंग तो अच्छे मैं मुझे वा वीडियो के मुझे चेन रिक्वेस्ट फ्रेंड्स वीडियो क्रोत चूस प्रति चैनल तक सब्सक्राइब चेयर अलगे पक्ने बेल ऐकान ऐक्टेट कमेंट सेक्शन में कमेंट चीजें तक रिप्लाई इस्ता अदे विधा वीडियो ने मे फ्रेंड्स अंड फैमिल मेबर्स की शेयर चयी फ्रेंड्स वीडियो चूसी चूड़ा वेल्लिपक प्रति लाइक चयी लाइक वाला ना वीडियो ఇంకొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఒక ఫోటోని ఏ విధంగా స్టిక్కర్గా కట్ చేయడం తెలియదో వాళ్ళు కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, వెళ్ళి చూడండి. సో అవుట్పుట్ వచ్చేసి నా డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా, ఆ విధంగా ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని మనం పిక్చర్లకైతే షేర్ చేసుకోవచ్చు. సో పిక్చర్లకు సెండ్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఒక స్టిక్కర్ని అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మన ఫోటోని స్టిల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం ఇలా జూమ్ చేసుకుందాం. జూమ్ చేసుకుని మనం ఇక్కడి వరకు అయితే సెట్ చేసుకుందాం ఫ్రెండ్స్. కరెక్ట్గా సెట్ చేసుకోండి. నేను ఇక్కడికి ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను. ఒకసారి నా ఫోటో అయితే సరిగ్గా కట్ అవ్వలేదు, జస్ట్ ఎరేజర్ మీద ట్యాప్ ఇచ్చి కొంచెం అడ్జస్ట్మెంట్లు అయితే నేను చేస్తున్నాను ఇప్పుడు. కొంచెం హెచ్డీలో అయితే నాది కట్ అవ్వలేదు అంతే, ఇలా చిన్న అడ్జస్ట్మెంట్. ఓకే ఫ్రెండ్స్, టిక్ మార్క్ ఇచ్చుకోండి. సో మళ్ళీ ఒకసారి టిక్ మార్క్ అయితే ఇచ్చండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం యాడ్ ఫోటోలోకి అయితే ఒకసారి వెళ్దాం. యాడ్ ఫోటోలోకి వెళ్ళిన తర్వాత మీకు ఒక పిఎన్జీని అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఆ పిఎన్జీని అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో పిఎన్జీ వచ్చేసి ఫ్లవర్ ఫ్రెండ్స్. దీన్ని మనం ఇలా జూమ్ చేసుకుందాం. జూమ్ చేసుకుని ఇక్కడ వరకు అయితే విధంగా సెట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇంకొంచెం సైజ్ అయితే తగ్గిద్దాం ఫ్రెండ్స్. ఓకే జూమ్ చేసుకుని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టిన తర్వాత ఒకసారి ఎరేజర్ మీద అయితే ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎరేజర్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఈ ఫింగర్ వరకు ఈ విధంగా ఎరేజ్ చేసేయండి. అలాగే కింద ఎడ్జ్ కరెక్ట్గా ఎరేజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే మనం చేతితో పట్టుకున్నట్టు రియలిస్టిక్గా ఉండాలి. సో ఈ విధంగా చేసిన తర్వాత టిక్ ఇచ్చండి. మళ్ళీ ఇంకొకసారి టిక్ మార్క్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత యాడ్ ఫోటోలోకి రండి. యాడ్ ఫోటోలోకి వచ్చిన తర్వాత ఇంకొక పిఎన్జీని మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అది కూడా డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. సో దీన్ని మనం మన పక్కన అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ వరకు పెట్టుకుని టిక్ మార్క్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత డ్రా అనే ఆప్షన్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒకసారి డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటీ లేయర్ అయితే ఇంపోర్ట్ అయిపోయింది. ఇంపోర్ట్ అయిన తర్వాత ఇక్కడ బ్రష్ని అయితే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. కలర్ అయితే బ్లాక్ పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్ సైజ్ వచ్చేసి 78 పిక్సెల్ పెట్టుకోండి. అలాగే ఒపోసిటీ 120x21 ఆ విధంగా పెట్టుకోండి. నేను 20 పెట్టుకొని సెట్ చేసుకున్నాను. సో ఇలా జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. జూమ్ చేసుకుని కొంచెం రియలిస్టిక్గా ఉండడానికి ఇక్కడ ఒక షాడో కింద ఇలా గ్రీన్ ఫ్రెండ్స్, కొంచెం బ్లాక్గా అయితే అవుతుంది కదా. అదేవిధంగా కొంచెం జూమ్ చేసుకుని సేమ్
ఒపోసిటీని కొంచెం పెంచుకొని సెట్ చేసుకోండి. అదేవిధంగా మన పెట్ట దగ్గర కూడా కొంచెం షాడో ఎఫెక్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇక్కడ షాడో ఎఫెక్ట్ ఇవ్వండి. ఎరజర్ మీద ట్యాప్ ఇవ్వండి. ఇక్కడికి ఈ విధంగా ఎరేజ్ చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత డ్రాన్ ఆప్షన్లోకి వచ్చి పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ మీద అయితే క్లిక్ చేసిండి ఫ్రెండ్స్, ఇమేజ్ అయితే సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ అందరూ స్నాప్షీట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. స్నాప్షీట్ అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్లస్ ఐకాన్ అయితే ఇక్కడ క్లిక్ చేద్దాం. రీసెంట్గా మనం ఎడిట్ చేసిన ఇమేజ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఆ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న టూల్స్ మీద రండి. టూల్స్ మీద వచ్చి సెలెక్ట్ని తీసుకోండి. సెలెక్ట్ని తీసుకుని మన ఫేస్ మీద అయితే పెట్టుకుని ఫేస్ బ్రైట్నెస్ని అయితే కొంచెం పెంచుకుందాం ఫ్రెండ్స్. సో మళ్ళీ ఒకసారి టూల్స్ మీద రండి. సెలెక్ట్ని తీసుకోండి. హెయిర్ మీద పెట్టుకోండి ఫ్రెండ్స్. మన హెయిర్ని అయితే కొంచెం బ్లాక్గా అయితే చేసేద్దాం. సో టిక్ మార్క్ ఇచ్చింది. అదేవిధంగా మళ్ళీ టూల్స్ మీదకి రండి. ఇక్కడ కవేస ఆప్షన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఆర్జీబీ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకొని కొంచెం హైలైట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఇక్కడ వరకు హైలైట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చింది. మళ్ళీ ఒకసారి టూల్స్ మీదకి రండి. వచ్చిన తర్వాత సెలెక్ట్ని తీసుకొని మీ షర్ట్ మీద కొంచెం కలర్స్ని అయితే అడ్జస్ట్ చేయండి. సాచురేషన్ అండ్ కాంట్రాస్ట్ బ్రైట్నెస్ ఈ మూడింటిని కొంచెం అడ్జస్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చండి. అదేవిధంగా టూల్స్ మీదకి వచ్చి డీటెయిల్స్ని తీసుకోండి. డీటెయిల్స్ని తీసుకుని షార్ప్నింగ్ని ఈ విధంగా పెంచుకోండి. షార్పిజర్ని కొంచెం పెంచండి. టిక్ మార్క్ ఇచ్చేయండి. టూల్స్ మీదకి రండి ఫ్రెండ్స్. సెలెక్ట్ని తీసుకోండి. మీ ఫ్యాంట్ మీద పెట్టుకుని షార్పిజర్ను కాంట్రాస్ట్ టు బ్రైట్నెస్ మ్యాక్సిమం 4 కూడా పెంచుకోవడానికి అయితే కొంచెం ట్రై చేయండి. అదే మీ కాస్ట్యూమ్స్ని బట్టి ఉంటుంది. మళ్ళీ టూల్స్ మీదకి వచ్చి సెలెక్ట్ని తీసుకుని మీ షూ మీద అయితే పెట్టుకొని సాచురేషన్ అండ్ కాంట్రాస్ట్ పెంచుకుని టిక్ మార్క్ ఇచ్చాను ఫ్రెండ్స్. మళ్ళీ టూల్స్ మీదకి రండి. ట్యూన్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సాచురేషన్ కొంచెం పెంచండి 37, అలాగే బ్రైట్నెస్ని కూడా ఈ విధంగా పెంచుకోండి. సాచురేషన్ కొంచెం తగ్గించండి. హైలైట్స్ని కొంచెం అడ్జస్ట్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం పెంచండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చాను ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చేసి ఒకసారి టూల్స్ మీదకి రండి. ప్రోట్రాక్ట్ ఆప్షన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ప్రోట్రాక్ట్ ఆప్షన్ తీసుకుని కాంబో 2లో పెట్టుకోండి ఫ్రెండ్స్. కాంబో 2లో పెట్టుకుని ఫేస్ ప్రోట్రాక్ట్ని అయితే పెంచండి. స్కిన్ స్మూతింగ్ని పెంచండి. అదేవిధంగా ఐ క్లారిటీని కూడా పెంచి టిక్ మార్క్ ఇచ్చండి. సో టూల్స్ మీదకి రండి. టూల్స్ మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ గ్లామర్ గ్లో ఆప్షన్ అయితే తీసుకుని ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. టూలే పెట్టుకొని గ్లోని అయితే తగ్గించండి. సాచురేషన్ కూడా కొంచెం అడ్జస్ట్ చేయండి ఫ్రెండ్స్. సో టిక్ మార్క్ ఇచ్చండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత టూల్స్ మీదకి రండి. టూల్స్ మీదకి వచ్చి ఇక్కడ వైట్ బ్యాలెన్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. వైట్ బ్యాలెన్స్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టెంపరేచర్ని అయితే ప్లస్ చేయండి ఫ్రెండ్స్, ప్లస్ 18. టింట్ని కూడా ప్లస్ చేయండి. సో టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ మీద అయితే క్లిక్ చేసాను ఫ్రెండ్స్. ఇమేజ్ అయితే సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోతుంది. సో ఇదే ఫోటోని మనం లైట్ రూమ్ అప్లికేషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో లైట్ రూమ్ అప్లికేషన్లోకి మనం ఇప్పుడు ఎడిట్ చేసిన ఇమేజ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. వచ్చేసింది కదా. సో ఇప్పుడు లైట్లోకి అయితే ఒకసారి అండి ఫ్రెండ్స్. లైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి కదా, బ్లాక్స్ని అయితే కొంచెం పెంచండి ఫ్రెండ్స్. పెంచేసిన తర్వాత ఇక్కడ కాంట్రాస్ట్ని కూడా కొంచెం పెంచండి. పెంచిన తర్వాత నెక్స్ట్ కలర్ ఆప్షన్లోకి అయితే రండి. కలర్ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత సాచురేషన్ని కొంచెం పెంచండి. అలాగే వైబ్రెన్స్ని కూడా కొంచెం పెంచి టింట్ని అయితే కొంచెం తగ్గించండి. తగ్గించేసి టెంప్ని కూడా కొంచెం తగ్గించేసి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి అయితే రండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్స్లోకి వచ్చిన తర్వాత క్లారిటీని పెంచండి. పెంచి ఇక్కడ గ్రెయిన్ అమౌంట్ని కూడా కొంచెం పెంచుకోండి ఫ్రెండ్స్. పెంచుకుని డీటెయిల్స్ ఆప్షన్ మీదకి అయితే రండి. షార్ప్నింగ్ని కొంచెం పెంచండి. డీటెయిల్స్ని కూడా కొంచెం పెంచండి.
మాస్కింగ్ ని కొంచెం పెంచండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ కలర్ నాయిస్ రిజెక్షన్ ని. నెక్స్ట్ ప్రెజెన్స్ లోకి రండి ఫ్రెండ్స్. ప్రెజెన్స్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తాయి. బ్రైట్, హై కాంట్రాస్ట్ అండ్ డీటెయిల్స్ వివిడ్. నేను వివిడ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ షేర్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేసి టిక్ మార్క్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇమేజ్ అయితే సేవ్ అవుతుంది. సో అవుట్పుట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో చాలా నీట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఎడిటింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.